वेलकम टू तेलुगु भूमि न्यूज चैनल रेड्डीपल्ली बंडि देवेंदर वरी पोलानि परिशीलिंचिन तर्वात मीडिया तो मात्लाडिन ईटल राजेंदर मार्चि एप्रिल वडगंल वानलकु वेल एकराल पंट नष्टं जरिगिंदनि वरी धान्यं तडिचि मोलकेत्तुतुंदनि मामिडिकाय रालिपोयिंदनि सीएम हेलीकाप्टर लो तिरिगि एकरानिकि 10,000 इस्ता अनि प्रकटिंचिन डब्बुलु इंका रालेदन्नारु అందరూ కూడా మళ్ళా రేపటి నుంచి మళ్ళా వాడిన శుక్రవారం దాకా శనివారం దాకా ఉందంటే అక్కడ దాకా అందరూ గారి అందరూ వర్షం మంద మరి బెల్లం పెళ్లి ఏరియాలో వర్షం వెళ్ళారు ఇప్పుడు మళ్ళా నైట్ పడేమంటే ఇక చైన్ మిషన్ కూడా ప్రకృతి రైతు మీద పగబట్టినట్టే ఒకే ఎండాకాలంలో ఒకే పంట మీద రెండు సార్లు మూడు సార్లు వడగళ్ళ వానలు గాలి దుమారంతో వేలాది ఎకరాల వరి పంట పొలాలు నేలకొరిగినాయి వేల ఎకరాల మక్క పెరండ్లు గల్లకిరిగినాయి పడిపోవడం కాకుండా గల్లకిరిగిపోయినాయి మామిడి తోటలు చేతికి రావు మిర్చి తోటలు మొత్తం నేలవాలిపోయినాయి ఒక మాటలో చెప్పాలంటే మార్చిలో కురిసినటువంటి వడగల్ల వానలు కానీ ఈ ఏప్రిల్ మాసంలో కురుస్తున్న వడగల్ల వానలకు ఈ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో ఈ పరివాహక ప్రాంతాలలో వేల వేల ఎకరాల పంట పొలాలు నోటికాడికి వచ్చినటువంటి పంట చేతికి రాకుండా పోయింది మార్చిలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ మీద వచ్చి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తానని కౌలు రైతులకు కూడా ఆదుకుంటా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈనాటి వరకు కూడా ఒక సింగిల్ పైసా రాలే ఇవాళ రెండవసారి నష్టానికి అగ్రికల్చర్ అధికారులు గ్రామాలకు పోయినప్పుడు అయ్యా మొన్న రాసుకపోయినాయి రూపాయి రాకపోయా మరి ఈసారైనా పైసా వస్తుందా అంటే వాళ్ళు బిక్కమ్మక వేసినట్టు చూస్తూ ఉన్నారు తప్ప వాళ్ళు కూడా 30% నష్టపోయింది 40% నష్టపోయింది శాతాలు జోలిగిపోతున్నారు తప్ప ఇవాళ వరి పంట మీద 50 నుంచి 70,000 రూపాయలు వస్తాయి మక్క పంటల మీద 50-60,000 రూపాయలు వస్తాయి మిర్చికి అయితే 100,000 రూపాయలు నష్టమవుతుంది మామిడి తోటల మీద ఎకరానికి 100,000 రూపాయలు నష్టమవుతుంది ఇవాళ వాళ్ళు ఇచ్చే ఆ 10,000 రూపాయలు అనౌన్స్ చేసిన 10,000 రూపాయలు కూడా ఇవ్వట్లేదు ఇవాళ పెట్టుబడి కనీసం నాట్లేసిన కూలు కూడా వచ్చే పరిస్థితి లేదు నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా మీరేమో అప్కీ సర్కార్ కిసాన్ కా సర్కార్ అని చెప్తున్నారు ఒక్క రైతు బంధు ఇచ్చి ఫసల్ బీమా యోజన నాశనం పట్టించినాం ఇవాళ ట్రాక్టర్లు ఇచ్చిన బంద్ అయిపోయింది స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు డ్రిప్ ఇరిగేషన్ లేదు కూరగాయలు పండించుకోవడానికి పందిర్లు లేవు చివరికి ఫ్లవ్లు కల్టివేటర్లు ఏ ఒక్క సామాన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ అకాల వర్షాలకు పడి వేల వేల ఎకరాల పంట ఇవాళ కొట్టుకుపోయింది నీళ్ళల్లో ఇవాళ రాసుల ధాన్యాలు వడ్ల రాసులు మొన్నటి వర్షానికి మొత్తం కొట్టుకుపోయినాయి క్వింటల్ల క్వింటల్ల వడ్లు కొట్టుకుపోయినాయి మొత్తం తడిసి ముద్దైపోయినాయి రంగు మారిపోయింది మొలకలు వస్తూ ఉన్నాయి ఎక్కడ ప్రభుత్వం 2 నెలల ముందే సీజన్ వస్తుందంటే గన్నీ బస్తాల గురించి హమాలీల గురించి కాంటాల గురించి తారి పాలీల గురించి ఇలా అలొకేషన్ ఏ రైస్ మిల్కి అలొకేషన్ గురించి ఇవన్నీ ఉండేది ఎక్కడ కూడా నిష్క్రియాపరత్వం కేసీఆర్ గారికి ప్రగతి భవన్లో కూర్చొని రాజకీయాలు చేయడం తప్ప రైతులు రైతుల పంటలు పంట నష్టాల గురించి మాత్రం ఆలోచించేటువంటి తీరిక లేకుండా పోయింది ఏ మంత్రి కూడా పట్టించుకున్న పాపాన పోతలేడు చివరికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల కోసం కలెక్టర్లు వేడి చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనాలి రైస్ మిల్లలకు పోయినప్పుడు తడిసిందని మాయిశ్చర్ ఎక్కువ ఉందని కలర్ మారిందని ఇవాళ 2 కిలోల నుంచి మొదలుపెట్టి 5 కిలోల వరకు కట్ చేస్తున్నారు ఎక్కడ కూడా కటింగ్ చేయకుండా తీసుకోవాలి మూడోది రైతు తీసుకుపోయిన పంట 3 రోజులు 4 రోజులు మిల్లులలో ఉండేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి
ఆ మిల్లల్లో ఎప్పుడు పోయినా ఎందుకంటే వెయిటింగ్ చార్జెస్ పడి ట్రాక్టర్ కిరాయి కూడా పెరిగి ఆస్కారం ఉంటుంది కాబట్టి పోయిన ధాన్యం వెంటనే దించుకునేటువంటి ఏర్పాటు చేయాలి కలాలల్లో ఏదైతే కొట్టుకుపోయిందో దాని నష్టపరిహారం తప్పకుండా రైతులకు చెల్లించాలి ఇవాల పంట కూడా ఏవైతే మొత్తం కోతకు వచ్చిన పొలాలని కూడా కొట్టుకుపోయినాయో అవన్నిటి కూడా తక్షణమే ఈ ప్రభుత్వం చేసిన 10,000 రూపాయలు ఇస్తుందా మరి 20,000 రూపాయలు ఇస్తుందా మేమే డిమాండ్ చేస్తా ఉన్నాం ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం।